మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు మంత్రి హరీష్ రావు రుణమంజూరీ పత్రాలు పంపిణీ చేశారు. కరోనా ఎఫెక్ట్తో వీధి వ్యాపారుల వ్యాపారం దెబ్బతిందని, వీధి వ్యాపారుల సహాయం కోసం ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నామన్నారు. ప్రతి నెల 1,000 చొప్పున చెల్లించి మరింత ఆదాయం పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ డబ్బులను సక్రమంగా వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు హితవు పలికారు. వ్యాధి వచ్చిన తర్వాత చాలా మంది వ్యాపారం దెబ్బతిందండి. అరటి పళ్ళు అమ్ముకునే వాళ్ళు, రోడ్డు మీద పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళు, లేదు చిన్న చిన్న సామాన్లు అమ్ముకునేటువంటి వాళ్ళు, మిర్చి బండి వాళ్ళు, గప్సు బండి వాళ్ళు, ఛాయ్ అమ్ముకునే వాళ్ళు, ఇడ్లీ బండి అమ్ముకునే వాళ్ళు, అల్లమురాబా అమ్ముకునే వాళ్ళు, ఇట్లా రకరకాలుగా పొద్దున్నేస్తే సాయంత్రం దాకా కష్టపడి పనిచేసుకునే వాళ్ళు, రెక్కాడితే దొక్కాడని వాళ్ళ జీవితం ఇబ్బందుల్లో పడ్డది కరోనా వల్ల. అటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని చెప్పి ఇవాళ ఒక్కొక్కరికి 10,000 రూపాయల సహాయం అందిస్తూ ఉన్నాం. అయితే మీకేమైతుందంటే మీ డబ్బులన్నీ కూడా లాక్డౌన్లో 2-3 నెలల్లో పైసలు అయిపోయినాయి. ఇల్లు కిరాయి కట్టాలనే, ఇల్లు గడవాలనే మీ దగ్గర ఉండే డబ్బు అయిపోయింది. మరి తిరిగి వ్యాపారం ప్రారంభిద్దామంటే చేతిలో డబ్బులు లేవు. మీరు వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోయి 3 రూపాయలు విత్తికి తెచ్చుకుంటున్నారు. డైలీ వ్యాపారం, డైలీ ఫైనాన్స్ 3 రూపాయలు విత్తికి తెచ్చుకుంటే మీ కష్టమంతా కూడా విత్తిలకే పోతా ఉంది. అట్లా జరగకూడదని చెప్పి ఇవాళ 7% వడ్డీ, అంటే ఆటాన మిత్తి రూపాయి కూడా కాదు, ఆటాన మిత్తికే ఈ 10,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు 12 నెలలు కరెక్ట్గా నెల నెల 945 రూపాయలు ఏదో ఉంటుంది కరెక్ట్గా నెల నెల మీరు కట్టుకుంటే సంవత్సరం కాగానే 10,000 రూపాయలు ఇస్తుంది. ఇది ఒక మంచి అవకాశం. ఈ డబ్బు తీసుకొని అనవసరంగా ఖరాబ్ చేస్తే మళ్ళీ ఎదురు కాకుండా అయితే ఇంకోసారి బ్యాంకులు